ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఈ రాష్ట్రంలో 616,000 మంది అన్ఎంప్లాయిడ్ యూత్, అంటే రాష్ట్ర సంఖ్యలోని మనం కానీ క్యాలిక్యులేట్ చేస్తే 6.15% ఈ రాష్ట్రంలో అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ 35.1% అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే ఇది భారతదేశంలోని సెకండ్ హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడురా అంటే నిరుద్యోగ యువతని సంఖ్య పెంచడంలోని నెంబర్ 2 కింద భారతదేశంలోని కీర్తి సాధించారు. ఈ రాష్ట్రంలో సుమారు 21,000 మంది యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీన్ని సాక్షాత్తు జగనన్న వదిలిన బాణం వైఎస్ షర్మిల గారు రీసెంట్గా ధర్నా చేశారు ఏపీపీఎస్సీ ఆఫీస్ విజయవాడ. అక్కడ ఆవిడ చెప్పిన మాట ఇది, 21,000 మంది యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది రాష్ట్రంలో. ఇంకా జగన్ గారి వరకు మనం చూసినట్లయితే నెగ్గిన వెంటనే మెగా డిఎస్సి తీస్తాను అని చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా 2019 మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. ఇది నమ్మి చాలామంది ఆశావాహులు, సుమారు 10 లక్షల మంది యువత ఆశపడి ప్రిపేర్ అయితే వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలైనవి అనే విషయం గమనించాలి. ఇవన్నీ కూడా మేము గమనించాం, ఎన్డీఏ కూటమిగా మేము గమనించాం కాబట్టి ఎన్డీఏ కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో 2024 ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టబోతా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలా ఏటా మెగా డిఎస్సి అన్నారు, అది ఆ చివరాఖరికి దగా డిఎస్సి అయిపోయింది. ఏం చూసినా మాయే, మాయా మాయా, జగన్ మాయా, మావయ్య కాదు మాయా, అంతా కూడా మాయే. ఇంకా జాబ్ క్యాలెండర్స్ గురించి చూస్తే మనం జనరల్గా జోక్ ఆఫ్ ద ఇయర్ అనుకుంటాం, కానీ ఇది జోక్ ఆఫ్ ద డికేడ్. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎక్కడైనా ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగిందా? ఆన్ రికార్డ్ ఎక్కడైనా ఇచ్చారా? పైపెచ్చు వాళ్ళు అంటారు మేనిఫెస్టోనే దైవం, మేనిఫెస్టో మాకు దైవ స్వరూపం అని. మరి మేనిఫెస్టో అమలుపరిచినప్పుడు దైవం లాంటి మేనిఫెస్టోని నువ్వు గౌరవించినప్పుడు నువ్వు ఇప్పుడు 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇస్తా ఉన్నావు, జనాలు ఎలా నమ్ముతారు మిస్టర్ సీఎం? యువత ఎలా నమ్ముతారు జగన్? నిన్ను ఇంకా నమ్మం జగన్, యువత నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇన్ని జరిగినాయి, మెగా డిఎస్సి తీస్తానన్నారు తీలా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు ఇవ్వలా, యువత ఇంత నిరుత్సాహంతో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. మరి వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ మేనిఫెస్టో 2024 వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో అయినా డిఎస్సి గురించి అయినా పెడతారా అంటే దాంట్లో కూడా మెగా డిఎస్సి గురించి ప్రస్తావన లేదు. మరి ఆయన నమ్మకం ఏంటో అర్థం కావట్లా, అంటే ఆయన ఉద్దేశంలో వీళ్ళు ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే అని అనుకుంటా ఉన్నారేమో, మరి ఏమి తెలియట్లా. ఇంకా ఈ నగరం గురించి వస్తాం. ఈ నగరం గురించి మేము అడిగేది ఏంటంటే యువత అందరూ కూడా ఐటీ జాబులు, ఐటీ పార్క్స్ తెమ్మని అడుగుతూ ఉంటే ఆ పార్క్ అన్న మాట ఒక్కటే భరతరామ్కి బాగా ఎలిగినట్లుంది. వాళ్ళ అడిగింది ఐటీ పార్క్, ఐటీ అన్న మాటని మర్చిపోయి చిల్డ్రన్స్ పార్కులు తీసుకొస్తా ఉన్నాడు. అడిగింది ఐటీ పార్కు, తెస్తుంది చిల్డ్రన్స్ పార్క్. అంటే ఈ చిల్డ్రన్స్ పార్కుల వల్ల నేను ఒకటే అడుగుతాను, యువతకు ఒక్క ఉద్యోగాన్ని నువ్వు కల్పించగలిగావా ఆన్ రికార్డ్? ఒక్కటంటే ఒక్కటి, ఏదైనా పరిశ్రమల్లో నీ పేరు చెప్పి అయినా ఇవ్వగలిగావా? జాబ్ మేళాలు పెట్టారు, జాబ్ మేళాల ద్వారా ఆన్ రికార్డు మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు? అపాయింట్మెంట్ లెటర్లు తూతూ మంత్రంగా ఇచ్చేయడం కాదు, ఎంతమంది వెళ్ళి ప్లేస్ అయ్యారు? అన్నీ అబద్ధాలే, అన్నీ మోసాలే. ఈరోజు అన్న వస్తున్నాడు, అన్న వస్తున్నాడని చెప్పండి,
మంచి రోజులు వస్తాయని చెప్పి చెప్పండి అని చెప్పి అదే పని మీద అంటా ఉంటే అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తాయంటే అందరూ ఏమనుకున్నారంటే యువత మెగా డిఎస్సి తీస్తారు, ఐటీ కంపెనీలు తెస్తారు, మంచి మంచి ఇండస్ట్రీస్ తెస్తారు, ఇవన్నీ తెచ్చి ఉద్యోగాలు వస్తాయి మంచి రోజులు వస్తాయి అనుకున్నారు. అన్న వస్తున్నాడు అని అంటే మంచి రోజులు వస్తాయంటే ఇవన్నీ అనుకుంటే తీరా చూస్తే వాస్తవాలకు ఏమైంది, అన్న వచ్చాడు బ్లేడ్ బ్యాచ్ వచ్చింది, అన్న వచ్చాడు గంజాయి బ్యాచ్ వచ్చింది. విచిత్రం, గంజాయి రాష్ట్రంలో విచ్చలవిడిగా ఎక్కడికక్కడ దొరుకుతూ ఉంది. చాక్లెట్లు ఎలా దొరుకుతున్నాయో గంజాయి కూడా అంతే ఈజీగా దొరుకుతూ ఉంది. కారణం పెంచి పోషిస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు నాయకులు. పైపెచ్చు అంటారు మాకేమీ తెలియదు, ఇక్కడ మేము వాస్తవాలతో చెప్పినా కూడా ఎక్కడ కూడా ఒప్పుకోరు. దానికి ఉదాహరణ భరత్రామ్. ఇప్పుడు దాకా ద్వారంపూడి రెడ్డి ఇక్కడ దొరికాడు 300 కేజీతో విక్రమ్ రెడ్డి. ఏమయ్యా ఏంటయ్యా అని అడిగితే అవన్నీ వదిలేసి ఎవరెవరో సంబంధం లేని తెచ్చేసి ఆ నువ్వు ఉన్నావు అంటాడు. అంటే నేను చేసే నువ్వు చెయ్యని చెప్పి నన్ను లాగుతున్నాడు. ఇది కాదు విధానం. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.